వెల్కమ్ టు మనీస్ కిచెన్. ఈరోజు నాటుకోడి ఉగురు ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లోకి దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న నాటుకోడిని కూడా అందులో వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా మగ్గిన తర్వాత మనం టమాటాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలి. మీ ఘాటుని తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 కేజీకి 3 స్పూన్ చిన్న స్పూన్తో 3 స్పూన్ కారం వేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. 1.5 గ్లాసులున్నర నీళ్ళు అయితే సరిపోతాయి. ఇలా వేసిన తర్వాత కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఇలా విజిల్ వచ్చిన తర్వాత తీసిన తర్వాత చూసారా ఎలా అయిందో, కూర మొత్తం మెత్తగా అయింది. ఇప్పుడు నేను ఇందులో గరం మసాలా వేసుకొని 5 నిమిషాలు అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మనం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత చూసారా నాటుకోడి ఎగురు ఎంత టేస్టీగా వచ్చిందో. ఇలా కానీ చేసుకుంటే నాటుకోడి ఎగురు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ నాటుకోడి ఎగురు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.